హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరీస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ వీడియో వచ్చేసి సమ్మర్ స్పెషల్ నిలవ పచ్చడి వీడియో అండి. సో అది కూడా ఆంధ్రమాత గోంగూర పచ్చడిని ఈరోజు నిలవ పచ్చడిగా చేసి చూపించబోతున్నాను అనమాట. పులిహోర గోంగూర నిలవ పచ్చడి. సో ఆంధ్రమాత అని అంటామే కానీ ఇది తెలంగాణలో చాలా చాలా స్పెషల్ పచ్చడి అనమాట, పులిహోర గోంగూర. సో ఎంత టేస్టీగా ఉంటుందంటే అమృతంలాగా ఉంటుందన్నమాట. సో ఈరోజైతే నేను మీకు ఈ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో కరెక్ట్ కొలతలతో చక్కగా వివరిస్తాను. వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా చూస్తే మనకు ఎలా పచ్చడి పెట్టుకోవాలో అంత క్లియర్గా కూడా మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ దీనికోసమైతే ముదిరిన గోంగూర తీసుకోవాలి, అది కూడా తెల్ల గోంగూర తీసుకోవాలండి. సో మనం ఆయిల్లో వేయంగానే బాగా ఊరికనే కుక్ అయిపోయే కర్రీస్ చేసుకునే గోంగూరను తీసుకోకూడదు. ఇక్కడ పచ్చళ్ళ గోంగూర అని స్పెషల్గా దొరుకుతుందన్నమాట. సో ఆ గోంగూరని తీసుకోవాలి. నేను ఇక్కడైతే ఓన్లీ 1/2 కేజీతోనే చేసి చూపిస్తున్నానండి. సో 1/2 కేజీ గోంగూర తీసుకున్నాను. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ ఎండు మిరపకాయలతో ఇది ప్రిపేర్ చేసుకోవాలి. ఈ ఎండు మిరపకాయలు కూడా నేను కొత్త మిరపకాయలు తీసుకున్నాను. సో ఎప్పుడైనా సరే నిలవ పచ్చళ్ళు పట్టుకునేటప్పుడు సో ఆ ఇయర్కి వచ్చిన కొత్త వాటితో ప్రిపేర్ చేసుకుంటే మనకు టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. సో ఇక్కడ నేను 70 గ్రాముల ఎండు మిరపకాయలని తీసుకున్నాను. అండ్ అలాగే 70 గ్రాముల చింతపండుని తీసుకున్నాను అనమాట. సో కేజీకి అయితే మనకు 1/2 కేజీ చింతపండు, 1/2 కేజీ ఎండు మిరపకాయలు పడతాయి. మనం కేజీ గోంగూర తీసుకుంటే 1/2 కేజీ చింతపండు, 1/2 కేజీ ఎండు మిరపకాయలు పడతాయి. సో ఇక్కడ నేను 1/2 కేజీయే తీసుకున్నాను కాబట్టి గోంగూరని. సో 70 గ్రాముల ఎండు మిరపకాయలని అండ్ అలాగే 70 గ్రాముల చింతపండుని అండ్ అలాగే 25 గ్రాముల అంటే 25 గ్రాముల మెంతుల్ని తీసుకున్నాను అనమాట. అండ్ వెల్లుల్లిపాయలు అనేవి మన ఇష్టం, ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది. సో ఇక్కడ నేను 100 గ్రామ్స్ వరకు వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. అండ్ తర్వాత వచ్చేసి ఈ గోంగూరని చక్కగా కాడలు లేకుండా మొత్తం కాడలన్నీ తీసేసుకొని నీట్గా వాష్ చేసుకొని సన్నగా తరుక్కొని ఇలా క్లాత్ మీద 1 అవర్ పాటు ఆరబెట్టుకోవాలి. తర్వాత మనం తీసుకున్న ఈ 70 గ్రాముల చింతపండుని 1 గ్లాస్ వాటర్ వేసుకొని, గ్లాస్ అంటే 100 ml వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఇలా స్టవ్ మీద పెట్టి బాగా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి చల్లారిన తర్వాత. తర్వాత వచ్చేసి ఒక కడాయి తీసుకొని దీంట్లోకి ఇప్పుడు కొద్దిగా 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకోవాలి. ఇది ఎండు మిరపకాయలు వేయించుకోవడానికి తీసుకుంటున్నామండి. సో ఈ ఎండు మిరపకాయలు వేయించుకునేటప్పుడు ముందుగా దీంట్లోకి 1 టీ స్పూను జీలకర్రని యాడ్ చేస్తున్నాను. సో జీలకర్ర అనేది కూడా మనకు పచ్చడికి మంచి టేస్ట్ని ఇస్తుంది అనమాట. సో 1 టీ స్పూన్ జీలకర్ర అండ్ అలాగే 3 టీ స్పూన్ల ధనియాలని యాడ్ చేస్తున్నాను. సో వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. సో ధనియాలు జీలకర్ర అనేది మనకు పచ్చడికి మంచి టేస్ట్ని ఇస్తాయి అనమాట. మీకు ఇంగ్రీడియంట్స్ చూపించేటప్పుడు నేను చూపించలేదు కానీ సో ఇలా వేయించుకునేటప్పుడు మాత్రం ఇవి తప్పకుండా యాడ్ చేసుకోండి, స్కిప్ చేయొద్దండి. పచ్చడి టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుందన్నమాట. తర్వాత మనం తీసుకున్న ఈ 70 గ్రాముల మిరపకాయలని కూడా వేసుకొని లో ఫ్లేమ్లో చక్కగా మంచిగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. సో మిరపకాయని మనం ఇలాగా బెండ్ చేస్తే మంచిగా విరిగిపోవాలన్నమాట. అలా ఫ్రై అయ్యేలాగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మిరపకాయలకి త్వరగా వేగే తత్వం ఉంటుందండి. సో అందుకని దగ్గరుండి చక్కగా ఫ్రై చేసుకోండి. సో ఊరికనే నల్లగా అయిపోతాయి. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వీటిని బాగా చల్లారనివ్వాలి. అండ్ తర్వాత వచ్చేసి అదే కడాయిలోకి ఇప్పుడు 50 గ్రాముల ఆయిల్ని తీసుకుంటున్నాను. సో 50 గ్రాముల పల్లి నూనెనైనా తీసుకోవచ్చు, లేదంటే మీరు రిఫైండ్ ఆయిల్ని యూజ్ చేస్తే రిఫైండ్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు. బట్ పచ్చళ్ళకు మాత్రం వేరుశనగ పప్పు నూనె చాలా బాగుంటుంది. ఇక్కడ నేను వేరుశనగ పప్పు నూనె తీసుకున్నాను. దీంట్లోకి ఇప్పుడు మనం తీసుకున్న 1/2 కేజీ గోంగూర ఉంది కదండి, ఆ గోంగూరని ఇందులో వేసుకొని చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఎక్కడా వాటర్ అనేది కొంచెం కూడా తగలనివ్వద్దు. సో దీంట్లో ఆయిల్ అనేది ఫ్రై అవ్వడం కొంచెం తక్కువ అనిపిస్తే, మీకు ఫ్రై అవ్వట్లేదు అని అనిపిస్తే దీంట్లో కొద్దిగా పసుపుని ఉప్పుని చల్లుకుంటే త్వరగా మగ్గిపోతుంది అనమాట. సో ఇది ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి, మూత కూడా పెట్టద్దండి. దాని స్టీమ్ అనేది పడిపోతుంది కాబట్టి మూత కూడా పెట్టకూడదు అనమాట. సో చూసారు కదా ఎలా ఫ్రై అయిందో, ఫ్రై అయ్యి ఇలా కుక్ అవ్వాలన్నమాట. ఇలా కుక్ అయ్యే వరకు కూడా చక్కగా దీన్ని ఫ్రై చేసుకొని ఇప్పుడు స్టవ్ అయితే ఆపేసుకోండి. స్టవ్ ఆపిన తర్వాత ఇప్పుడు చల్లారిన ఈ ఎండు మిరపకాయల్ని చూసారా, నేను ఇలా తుంచగానే ఎలా విరిగిపోతున్నాయో, ఇలా విరిగిన ఈ మిరపకాయల్ని తీసుకొని
సో ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లోకి ఈ మిరపకాయలని వేసుకొని చక్కగా కారపొడిలాగా పొడి చేసుకోవాలి. దీంట్లోకి మనం 70 గ్రాముల ఉప్పుని తీసుకుంటున్నామండి. సో ఇప్పుడు సగం యాడ్ చేస్తున్నాను, ఈ కారపొడి కొట్టేటప్పుడు సగం యాడ్ చేస్తున్నాను. సో మనం ఇలాగా కారపొడిని రెడీ చేసుకోవచ్చు. ఇలా చేసుకొని దీన్ని కూడా ఒక పక్కన పెట్టుకోండి. అండ్ తర్వాత కొద్దిగా మెంతుల్ని నేను చూపించాను కదండి, 25 గ్రాముల మెంతులని, ఆ మెంతుల్ని వేయించుకొని చక్కగా రోట్లో ఇలాగా పౌడర్ చేసుకోండి. సో కొద్దిగా కాబట్టి మిక్సీకే అంటుకుపోతుందని జార్కి నేను ఇలా రోట్లో చేశానన్నమాట. అండ్ తర్వాత వెల్లుల్లిపాయలని కూడా ఇలా రెబ్బలు వల్చుకొని ఇలా కచ్చపచ్చగా దంచుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు గోంగూర కూడా కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని జస్ట్ ఊరికి అట్లా పక్కకి బ్యాక్కి బ్లెండ్ చేయండి అంతే. సో గోంగూర అనేది అస్సలు పేస్ట్ లాగా అవ్వకూడదండి. సో రిమైనింగ్ ఉన్న ఉప్పును వేసుకొని చూసారా ఇలా కచ్చాపచ్చగా మనకు కొంచెం ఆకులాకులుగానే కనిపించాలి. ఇలాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గోంగూరని మనం ఆల్రెడీ కారపొడి చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, సో ఆ కారపొడిలో ఈ గోంగూరను వేసేసుకోవాలి. తర్వాత సో చింతపండుని కూడా గుజ్జుగా చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, సో ఆ చింతపండు గుజ్జు మొత్తంని కూడా దీంట్లోకి వేసుకోవాలి. ఇలా 1 బై 1 వేసుకుంటూ సో పచ్చడిని అయితే మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం తీసుకున్న మెంతుల అండ్ అలాగే వెల్లుల్లిపాయల మిశ్రమం ఉంది కదా, సో దాన్ని కూడా వేసుకొని ఆల్రెడీ ఉప్పు అనేది మనం సగం గోంగూరలో వేసాము, సగం కారపొడిలో వేసాము కాబట్టి ఇంక ఇక్కడ ఉప్పు అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. సో ఇప్పుడు ఈ పచ్చడి అంతా కూడా కింద నుంచి పైదాకా మంచిగా మొత్తం కూడా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. సో చూసారు కదా నేను ఎలా మిక్స్ చేశాను. సో ఇలా మిక్స్ చేసుకొని మొత్తం కూడా రెడీ చేసుకోండి. సో అంతేనండి, మనకు పులిహోర గోంగూర పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఇది 1 ఇయర్ పాటు కూడా మీకు చక్కగా నిలవ ఉంటుంది. నేను కొలతలు అనేవి మీకు మళ్ళీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి, తప్పకుండా చెక్ చేసుకోండి పచ్చడి పెట్టుకునే ముందు. సో చెక్ చేసుకొని చక్కగా ట్రై చేయండి, చాలా చాలా బాగా వస్తుంది మీకైతే. ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ దాకా నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.